Visakhalo DGP Adesala Meraku Yettakelaku 8 Mandini Pelladina Nithya Pelli Koduku Arun Kumar Pai Case Namodu Chesaru Polisulu DGP Jokyam Tarvata Arun Kumar Pai Kanchanapalem Polisulu Aga Meghalapai 498A 506 509 323 IPC Section Lakinda Case Namodu Chesaru DCP Aishwarya Rastogi Advaryamlo Disha ACP Prem Kajal Kanchanapalem Police Station no Sandarsinchi Badhitula Nunchi Statement lu Namodu Chesukunnaru Arun Kumar Arachakalanu Agadalanu Adharalato Saha Badita Mahilalu Veladincharu Marovaipu Pararilo Arun Kumar Kosam Rendu Pratyeka Brundalanu Rangamloki Dimparu Visakhalo DGP Adesala Meraku Yettakelaku 8 Mandini Pelladina Nithya Pelli Koduku Arun Kumar Pai Case Namodu Chesaru Polisulu DGP Jokyam Tarvata Arun Kumar Pai Kanchanapalem Polisulu Aga Meghalapai 498A 506 509 323 IPC Section Lakinda Case Namodu Chesaru DCP One Aishwarya Rastogi Advaryamlo Disha ACP Prem Kajal Kanchanapalem Police Station Sandarsinchi Badhitula Nunchi Statement to Namodu Cheskunnaru Arun Kumar Arachakalanu Agadalanu Adharalato Saha Badhita Mahilalu Veladincharu Marovaipu Pararilo Arun Kumar Kosam Rendu Pratyeka Brundalanu Rangamloki Dimparu Ika Deeniki Sambandhinchi updates Ma Pratidi Vikram Andistaru Vikram Nithya Pelli Koduku Arun Kumar Sambandhinchi Kuda Adhikaraliku Policelu Case Namodu Chesaru Evaraithe Basementlo Unnaro Vallantha Kuda February Nellone Kanchanapalem Policelu Firyadu Chesaru Aithe Firyadu Puttadaru Policelu దాని మీద ఎటువంటి దర్యాప్తును కూడా కొనసాగించలేదు దీంతో బాధితులు అంతా కూడా మహిళా సంఘాలను ఆశ్రయించి ఉత్తర్వులు తీసుకురావడం ఆ తర్వాత మీడియాలో కథనాలు రావడంతో కూడా నేరుగా రాష్ట్ర డీజీపీ స్పందించడంతో ఎస్కల్ కేసు నమోదైంది డీజీపీ నేరుగా కూడా విశాఖ సిబ్బందితో మాట్లాడి కేసు ఫైల్ సంబంధించి ఎందుకు నిర్లక్ష్యం జరిగింది దీంట్లో పోలీస్ సిబ్బందికి సంబంధించిన పాత్ర వివరాలు ఉంది అలాగే ఇమీడియట్లీ గా కూడా ఎవరైతే బాధితులు ఫిర్యాదులు ఉన్నాయో వాళ్ళందరూ స్టేట్మెంట్లు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో విశాఖ సిబ్బంది మనీష్ కుమార్ సింహ డీసీపీ ఓ నైశ్వర్య రాష్ట్రోగి బడ్జెట్లు అప్పగించారు ఆయన అలాగే డిస్ట్రా ఏసీపీ ప్రజల అగర్వాల్ కలిసి నిన్న సాయంత్రం కంచర్పాల పోలీస్ స్టేషన్లో ఎవరైతే బాధిత మహిళలు ఫిబ్రవరిలో ఫిర్యాదులు చేశారో వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్లు నమోదు చేయడం జరిగింది అంతేకాకుండా ఏవైతే ఈ అరుణ్ కుమార్కి సంబంధించినటువంటి ఆగడాలు అలాగే అరాచకాలకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు అన్నింటినీ కూడా సేకరించారు మాట్లాడిన కూడా వివరించినటువంటి ఆడియో రికార్డులు అలాగే ఖర్చులు వాటితో ఉన్నటువంటి ఫోటోలను అలాగే పోలీసులతో తన సంబంధాలు ఉన్నాయని చెప్పి చెప్పినటువంటి మాటలు అన్నింటిని అలాగే తుపాకీ పట్టుకొని తిరిగినటువంటి సెల్ఫీలు తీసుకున్న ఫోటోలు అన్నింటినీ కూడా పోలీసులకు బాధితులు అందించడం జరిగింది అలాగే గంజాయి రాకెట్ వ్యతిరేకాలతో తనకున్న సంబంధాల మీద కూడా మాట్లాడిన మాటలు ఆడియో సమస్యలను కూడా పోలీసులు సేకరించారు ఇప్పటివరకు కూడా ఇద్దరు ముగ్గురు మహిళల నుంచి మాత్రమే పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు మిగతా వాళ్ళంతా కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు అలాగే రేపు కూడా దీని మీద చూపిస్తారో కూడా దర్యాప్తు కొనసాగుతుంది బాధితు మహిళలు ఇంకెవరైనా సరే అంటే 8 మంది కాకుండా ఇంకెవరైనా ఉంటే వాళ్ళని కూడా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు ఇందులో ఎటువంటి ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా సరే ప్రాణహాని ఉందనే భయపడాలని ఎవరికి అవసరం లేదు సంపూర్తిగా ఉంటామని ఐశ్వర్య రాష్ట్రకి ఇప్పటికే ప్రకటించడం జరిగింది అయితే దీనికి సంబంధించి అరుణ్ కుమార్ నిన్న మీడియాతో బాధిత మహిళలు మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు నేరుగా ఫోన్ చేసి బెదిరించినటువంటి అరుణ్ కుమార్ ఆ తర్వాత ఒకసారిగా కూడా పరారయ్యాడు ఎక్కడికి వెళ్ళాడు అనే దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దీనికోసం అతను ఎక్కడున్నాడు అనేది గుర్తించడం కోసం రెండు ప్రత్యేక బృందాలు నిర్మించారు ఈ రెండు ప్రత్యేక బృందాలు నిన్న సాయంత్రం నుంచి కూడా అరుణ్ కుమార్ ఎక్కడెక్కడ ఉంటాడు అనే దాని మీద సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు ముఖ్యంగా విశాఖతో పాటుగా కూడా ఏజెన్సీ ఏరియాలో దీన్ని తల్లదొచ్చుకునే అవకాశం ఉన్నట్టు కూడా పోలీసులు సమాచారం అందింది అందుకని ఏజెన్సీ ఏరియాలో బృందం మరోవైపు నగరంలో ఈ గంజాయి ముఠాలకు సంబంధించి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో వాడి మీద సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు మొత్తానికి ఈ రోజు అయితే అరుణ్ కుమార్ ను పట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి డీజీపీ స్పందిస్తే కానీ బాధితులకు న్యాయం జరగలేదని చెప్పి కూడా మహిళా సంఘాలు చెప్తున్నాయి రైట్ థ్యాంక్ యూ విక్రమ్